కూడా అమలు చేసి ఎవరెవరి దగ్గర అయితే 1000 ఎకరాలు 500 ఎకరాలు ఉన్నటువంటి వారి అందరి దగ్గరికి భూములు తీసుకొని బడుగు బలైన వర్గాలకు ఇచ్చింది. అదే విధంగా కీసర దాయరులో ఆ రోజులలో 96 ఎకరాలు 94 ఎకరాలు 10 మంది రైతులకు, అందులో మాదిగ కులం వారికి. కానీ 1983లో ఒక హరిజన్ చనిపోయాడు రైతు, ఆ తర్వాత 85లో 88లో ఇంకో అతను చనిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో వీళ్ళ ఆశ పెరిగి దొంగ సంతకాలు చేసి 1997లో దొంగ సంతకాలు ఇద్దరు పెట్టి మిగతా వాళ్ళకి కూడా సంతకాలు పెట్టేసి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. 1997లో వేసి 2000 వచ్చే లోపల వాళ్ళకి ఆర్డర్ వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ ను మేనేజ్ చేసుకొని ఆనాడు కోర్టులో కేసు నడుస్తుంది. వీళ్ళకి తెలియలేదు 2001 దాక పానీల వీళ్ళ పేర్లే ఉన్నాయి. ఆ తర్వాత కొత్తగా పేర్లు వస్తే అప్పుడు జాయింట్ కలెక్టర్ దగ్గర నేను పోయాను, ఒక్కసారి కాదు 7 సార్లు పోయా. కీసర దారి ధర్నా చేశా, జాయింట్ కలెక్టర్ అడిగిన ఏమిటంది ఇది అన్యాయము, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరలకు ఎట్లా పోయిందంటే అది నిజమే సార్, మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి చెప్పి ఆఖిరిలా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, ఇవన్నీ పేర్లు ఉన్నాయి, పూర్తి లిస్ట్ ఇస్తా నేను, ఆర్డీఓ ఎంఆర్ఓలను మేనేజ్ చేసుకొని వాళ్ళ పేర్లు ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత పాపం కోర్టులో తిరుగుతూనే ఉన్నారు, లోయర్ కోర్టు హైకోర్టులో. కానీ విచిత్రం ఏమిటంటే ఒక పక్క స్టేటస్కో మెయింటైన్ చేయమని కోర్టు చెప్పిన ఆ స్టేటస్కో పక్కకు పెట్టేసి ఏది పానీలలో వాళ్ళ పేర్లే. అన్నిటికంటే విచిత్రమండి, ఆయన రాగి కృష్ణారెడ్డి ఎంత తెలివి గలవాడో చూడండి, ఆయనకి ఇద్దరు కొడుకులు ఉంటే కొడుకుల పేర్ల రాయలే, ఆడవాళ్ళు ఇద్దరు కోడళ్ళ పేర్ల మీద రాసి ఆఖరుకు కోర్టుల కేసుంటే స్టేటస్కో మెయింటైన్ చేయంటే వాళ్లకు వాళ్ళ పని ఇవ్వడం జరిగింది. అదే ఆసర పోయి హెచ్ఎండిఏ దగ్గర పోతే హెచ్ఎండిఏ వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారండి. ఇవాళ 1.5 కోట్లు ఒక విల్లా అమ్ముతుంటే ఆ పేదవాళ్ళు ఇప్పుడు 120 మంది వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. ఏది వాళ్ళ మనుమలు గాని మనవరాళ్ళు గాని కోడళ్ళు గాని ఇవాళ రోడ్ల మీద అడక తింటున్నారు. నేను ఇప్పటి వరకు వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా, ఆఖరుకు మన రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో నేను చెప్పా సార్, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరు మీద ఈనాడు వల్ల లాగేసుకొని మళ్ళా దొరల చేతికి పోయిందంటే ఆయన స్పీచ్ లో కూడా చెప్పిండు, ఇందిరాగాంధీ జమీన్ బి ఏ సర్కార్ వాపస్ లేలేరే గరీబం కే సాత్ ఫిర్ సర్కార్ కి అని చెప్పిండు. అందుకుంచే దాని ధరణి అంటే ధనవంతులకు ఉపయోగపడే ధరణి. మళ్ళా మీదికి వెళ్ళి కేసీఆర్ అంటాడు బ్రోకర్ల చేతికి పోతుంది, అన్యాయం జరిగిపోతుంది. ఇంతకంటే అన్యాయం ఏముందిరా బాబు, ఇది సర్వే నంబర్లతో సహా ఆఖరుకు నేను హెచ్ఎండిఏ ఆఫీస్ పోయాను, ఏది హైదరాబాద్ లో, ఏది మన మన అమీర్పేట దగ్గర ఉన్నది వాళ్ళ ఆఫీస్. నేను పోయి నేను పోదంటే అడిగితే వాళ్ళు కాగితాలే ఇయ్యారండి, ఎట్లా ఇస్తావు కోర్టుల కేసు ఉన్నప్పుడు హెచ్ఎండిఏ హౌ యూ కెన్ గివ్ ఏ పర్మిషన్ అని నేను అడుగుతున్నా. 3 గంటలు కూర్చున్నాం, తెల్లారి పోతే కూడా ఇయ్యారు కాగితాలు. అంటే ఇవన్నీ గూడపుటాలు జరిగి ఇవాళ దాని వాల్యూ 500 కోట్ల సంబంధించినటువంటి ల్యాండ్ అది 94 ఎకరాలు. అప్పుడే 25 ఎకరాలు ఏది బిల్డర్లకు అమ్మేసిండ్రు, వాళ్ళు లేఅవుట్ చేస్తున్నారు, ఇంకా మిగతా భూమి కూడా అమ్మేస్తున్నారు. కాబట్టి వాళ్ళ రెవెన్యూ కొత్తగా అయినటువంటి మిత్రుడు మా ఫ్రెండ్ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయ్యా మీరు అంటూ నువ్వు ధరణి ఎత్తేస్తాను, ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలో చెప్పండి. ఇవాళ ఎస్సీలు అడక తింటున్నారు, ఉండేటందుకు చెట్ల కింద ఏది డేరాలు వేసుకొని డేరాలలో వండుకుంటున్నారు. కనుక ఈ ధరణి తప్పనిసరిగా లాస్ట్ పారాగ్రాఫ్ నేను ఏం రాసినంటే ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ క్లెయిమ్డ్ ద ధరణి పర్ఫెక్ట్లీ సపోర్ట్ ది పూర్ పీపుల్ అంట.
ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సపోర్టింగ్ టు ది ల్యాండ్ గ్రాబర్స్ అండ్ దళారీ దగాకోర్ అండ్ బ్రోకర్స్ హెడ్స్ ఇన్ ది హై టైమ్ టు అబాలిష్ ల్యాండ్ గ్రాబర్స్ సపోర్టింగ్ టు ధర్నీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంక్వైరీ చేయమని రాశాను. అదే సమయంలో నేను శ్రీనివాసరెడ్డి గారికి ఉదయపూర్ గా కృతజ్ఞతలు ఎందుకు చెప్తుంటే ఆయన ఇమీడియట్ గా రెవెన్యూ సెక్రటరీని పిలిపించాడు నవీన్ మిట్టల్ ను. నేను ఆ ఫోటోలు కూడా పంపించాను మన హరిప్రసాద్ ద్వారా. ఆయన గురించి చెప్పింది దిస్ ద కేస్ అట్లా మేమేమడుగుతున్నాం అన్ని ఉన్నాయి డీటెయిల్. అక్కడ ఉన్నటువంటి తుడియం శ్రీనివాస్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. వీళ్ళకేమో పాపం ఇంకా న్యాయం జరుగుతలేదు. ఇప్పటికన్నా మా ప్రభుత్వం వచ్చింది, అది బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు మొదటి నుంచి అంటున్నారు మేము వచ్చినాక ధర్నీ ఎత్తేస్తాము. ఇది క్లియర్ ప్రూఫ్ రా బాబు. అంటే ధర్నీ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా రెవెన్యూ మేనేజ్ చేస్తారు, ఏ విధంగా హెచ్ఎండిఎల్ మేనేజ్ చేస్తారు, రాతో రాదు పానీల పేర్లు వచ్చేస్తాయి వాళ్ళకి తెలియదు. 2001 లో తెలిసింది వేరే పేర్లు, అప్పటిదాకా పేర్లు నడుస్తూనే ఉన్నాయి. సచ్చినోళ్ళ దొంగ సంతకాలు పెట్టి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని రెవెన్యూను మేనేజ్ చేసుకొని ఆఖరికు హెచ్ఎండిఏ దగ్గర కూడా లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నారంటే ఇంతకంటే ధరని ఏం చెప్పాలండి. ఈ మీరు మా మీడియా మిత్రులకు దీన్ని తప్పనిసరిగా హైలైట్ చేయాలి. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి ఇమీడియట్ గా ఈ కేంద్రంగా నేను రెవెన్యూ సెక్రటరీ పిలిచిండు, హనుమంత్ అన్నది తెచ్చిండు, ఇది తప్పనిసరిగా ఇంట్లో న్యాయం ఉన్నది, దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పాడు. నేను ఆయన కృతజ్ఞత చెబుతున్నా. ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు మళ్ళా వాళ్ళకి ఇచ్చిన రోజే నిజమైన ఏది బడుగు బలైన వర్గాల పార్టీగా ఉండాలనేదే. అందుకుంటే రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మం బహిరంగ సభలో చెప్పారు, ఇందిరాగాంధీ డిఎస్ఓ జమీన్ బి వాపస్ లేలేరే అన్నారు. ఇదే నిదర్శనం. అందుకుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయమన్నారు. దీనికి తప్పనిసరిగా న్యాయం జరిగి ఆ కుటుంబాలకు ఏదైతే 10 మంది కుటుంబాలు ఇద్దరైతే చనిపోయినారు, వేరే అడక తింటున్నారు, వాళ్ళకు ఆ భూమి ఇప్పించినాడే నిజమైన బడుగు బలైన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కోడలుగా సోనియా గాంధీ గారి నిర్ణయాన్ని అది ఆరు డిక్లరేషన్ కావచ్చు. ఈ ధర్నీని కూడా తప్పనిసరిగా అన్ని మోసాలేనండి. ధర్నీ పేరు మీద మొగుడు చచ్చిపోతే భార్య పేరు మీద రావాలి కదా. నేను నిజామాబాద్ పోయినా బోధన దగ్గర భార్య భర్త చనిపోతే భార్య పేరు లేకుండా పక్కన పేరు రాసిండు. నేను పోయి అడిగిన ఎంఆర్ఓను ఏం సార్ ఇదంటే సీజు మా చేతిలో లేదు సార్, జాయింట్ కలెక్టర్ కలవండి. ఇలాంటి మోసాలు ఎన్నో జరిగినాయి. తప్పనిసరిగా ధర్నీని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేకుండా బట్టి కూడా ఏది పీపుల్ మార్చులో ఆయనకు చాలా సంగతులు తెలిసినాయి. భూములు పేదోళ్ల భూములు అసైన్ ల్యాండ్ గాని ఏది ఏది దున్నేవాడికే భూమి గాని ఇవన్నీ కూడా దొరల చేతికి పోయింది కాబట్టి ధర్నీని రద్దు చేయాలి. చీసల దయలో జరిగిన అన్యాయాన్ని న్యాయం చేసినాడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది. అందుకుంచే బడుగు బలహీన వర్గాల పార్టీ ఇందిరాగాంధీది, సోనియా గాంధీది, రాహుల్ గాంధీది అని తప్పనిసరిగా మల్లికార్జున్ ప్రభుత్వ మల్లికార్జున్ ఏఐసిసి అధ్యక్షుడుగా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నెరవేరినాడే. తప్పనిసరిగా ప్రజలలో మనకు విశ్వాసం పెరుగుతుంది. వచ్చేసారి కూడా తప్పనిసరిగా ఇందిరాగాంధీ పరిపాలన రావాలని ఆలోచనతో ఆరు డిక్లరేషన్ తోడు ప్రజలు మన మీద నమ్మికతో చేశారు. మొట్టమొదటి కర్తవ్యం అది బట్టి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు దీన్ని మనం ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తే దాన్ని ఏ విధంగా ఉన్నది అనేది కామన్ పీపుల్ కి అర్థమవుతుంది. ఎంత మోసమా 94 ఎకరాలు చచ్చిపోయిన దొంగ సంతకాలు చేసిండ్రండి. ఇంతకంటే ఏం కావాలి? వాళ్ళకి తెలియదే తెలియదు. అది 2001 దానికి వాళ్ళనే ఉన్నది పేర్లు, తర్వాత తెలుస్తే ఇప్పుడు అది కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. ఏడికెళ్ళి వాళ్ళు పైసలు డబ్బులు, వాళ్ళ దగ్గర ఏమో బిల్డర్స్ ఉన్నారు, పైసలు ఏడు కాడికి ఖర్చు చేస్తున్నారు కదా. ఇది న్యాయమైన కేసు. రెవెన్యూ మినిస్టర్ గా శ్రీనివాస్ రెడ్డి గారు తప్పనిసరిగా న్యాయం చేస్తారని ఈ కవర్ కింద వాళ్ళు రాసిన అన్ని లీగల్ గా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు హెచ్ఎండిఏ ఎట్లా లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చింది. ఒకటి స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే ఇమీడియట్ గా స్టేటస్ కో మెయింటైన్ చేయకుండా వాళ్ళ కోడట్ల పేర్లు ఎక్కియడం ఎంతవరకు న్యాయం అనేది ఆర్డీఓ మీద, గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద యాక్షన్ మీద వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో తప్పనిసరిగా మీడియా మిత్రులకు నేను దయచేసి రిక్వెస్ట్ చేయను, గత ఆల్మోస్ట్ ఆల్
3 ఇయర్స్ నుంచి కొట్లాడుతున్నానండి కేసు. నేను 3 ఏళ్ల నుంచి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది తప్పనిసరిగా న్యాయం చేయాలి అంటే 2001 నుంచి, అంటే ఆల్మోస్ట్ అల్లిపుడు 2001 నుంచి నేను వాళ్ళకి అక్కడికి పోతాను. 6-7 సార్లు జాయింట్ కలెక్టర్ కలిశాను, ఆఖరు 2 సార్లు ధర్నా చేశాను. జనం వాళ్ళ మనుషులు ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు తీసుకుపోవడం, లోపలేయడం, బెదిరియడం జరిగింది. ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చింది తప్పనిసరిగా వారికి న్యాయం చేయాలి, ఆ పేద ప్రజలను ఆదుకున్న నాడే నిజమైన ఇందిరమ్మ ప్రభుత్వం. అభయహస్తం అంటే ఇదే, పేద ప్రజలకు ఇచ్చిన న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో రేవంత్ రెడ్డి బట్టి నాయకత్వంలో ఉన్నది. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనికి న్యాయం చేయాలని నవీన్ మిట్టల్ ను ఏది రెవెన్యూ సెక్రటరీని పిలిచాడు. ఆయన అన్ని ప్రూఫ్ ఇస్తాం మేము, ఏదేమైంది అన్ని ఉన్నాయి బై రికార్డ్, ఏ విధంగా వీళ్ళు మోసం చేశారు, కోర్టుకి తేవడం, రెవెన్యూ అధికారులు స్టేటస్ కొన్నప్పుడు ఏ విధంగా సర్వేలో పేర్లు పానీల పేరు రాశారు, మళ్ళా తర్వాత హెచ్ఎండిఏ కూడా లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చారు. ఒక విల్లా 2.5 కోట్లు 3 కోట్లకు అమ్ముతుంటే పేదవారి కడుపు కలుతుందా లేదా? మా భూమి మాకొక తిండికి లేదు, కానీ 1,000 కోట్లు సంపాదిస్తున్నారు బిల్డర్స్. కనుక ఈ ధరణిని ఎత్తివేయాలి, ధరణిని తీసేసిన రోజే నిజమైన బడుగు బలహీన వర్గాల పాలన వస్తుందని. అయితే మాజీ పిసిసి అధ్యక్షుడుగా అదేవిధంగా ఇక్కడ పేదవారికి అన్యాయం జరిగితే అక్కడ ఆదుకోవాలని ఆనాడు నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో ఉన్న సంబంధాలు. పేదవారికి ఎక్కడ అన్యాయం జరిగినా, హాజీపూర్ లో 3 అమ్మాయిల మీద రేపు జరిగినా, అక్కడ పోయి శ్రీనివాస్ రెడ్డికి పనిష్మెంట్ ఇప్పించినా, ఇంతవరకు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదండి. ఇంతకంటే ఏం ఉంటుందండి? 3 ఆడపిల్లలు 12 ఏళ్ళు 18 పిల్లలు రేపు చేసినటువంటి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అక్కడ ఉన్న కమిషనర్ ఎంబడి తల్లి కోర్టు ఆర్డర్ వచ్చింది. ఇప్పటి కూడా 2.5 అవుతుంది, కానీ వాడు అట్లనే జైల్లోనే ఉన్నాడు. కానీ ఇంతవరకు అంటే ఒక కేసులోనేమో 2 ఏది లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఒక కేసులోనే ఉగిరి పడ్డది. కనుక ఈ విధంగా జ్యుడిషియరీ కూడా న్యాయం చేయాలి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా తప్పనిసరిగా పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబాలకు ఇచ్చినాడే నిజమైన న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. దీనివల్ల జనానికి కూడా తెలుస్తుంది ధరణిల ఇంత మోసమా అని, కామన్ పీపుల్ కూడా అర్థమవుతుంది. అందులో పేదవాన్ని ఆదుకుంటే అది నిజమైన సామాజిక న్యాయం. ఇందిరాగాంధీ కోడలుగా ఇవాళ ఆమె ఇచ్చిన 6 డిక్లరేషన్ తో పాటు ఈ ధరణిని కూడా ఎత్తేయాలి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.